नमस्ते डीएन फाइव न्यूज के स्वागत मुंदुगा ముఖ్యాంశాలు చీరాలలో వైభవంగా భద్రాచలం సీతారామల శోభాయాత్ర కళ్యాణ మహోత్సవం విస్తృతంగా చీరాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు बीजेपी अधिकारा तरवातने देश में मैनारटील दाड़ा दलित बहुजन पार्टी जिला अध्यक्ष शेख जिलानी प्रजा आंदोलन तो चीराल संत बजार मद्यम दुकाण स्थल मारप को अधिकार आदेश एसबीआई माजी उद्योग जान बाबू को टीडीपी नेता घन निवा चीराल त्रिविक्रम मेमोरियल ट्रस्ट विकास तरंगणी संयुक्त भद्राचल रामुलवारी कल्याणोत्सव चीराल घनंगा निर्वहिंचारु भद्राचल देवस्थानम नुंडि वच्चिन प्रत्येक रथंलो सीतारामुल विग्रहालतो शोभायात्र कनुल पंडुगला जरिगिंदि नगर पुरवीधुलो सीताराम लक्ष्मण स्वामी वाल शोभायात्रलो पेद्द संख्यलो भक्तुलु पाल्गोनि स्वामीवारिनि दर्शिंचुकुन्नारु ई संदर्भंगा वीधुलनि श्रीराम नामस्मरणतो मारुमोगायि अनंतरं भद्राचल देवस्थान प्रधानार्चकुलु स्थल साई आध्वर्यंलो एदुर्कोळ्ळ महोत्सवं शास्त्रोक्तंगा जरिपारु మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు చీరాల పట్టణంలోని వివిధ వార్డుల్లో ఆయన అనుచరులతో సమావేశమవుతున్నారు రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు గతంలో ఆయన శాసనసభ సభ్యునిగా చీరాల అభివృద్ధికి చేసిన పనులను ప్రజలు గుర్తు చేసుకున్నారు ఈ పరిణామాలు నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారి తీశాయి अड़दारे अट्ठाला अच्छे आये हस्तपूर्ण अला चूस एला व्यक्ति अनेकर वी राजकीय एमएलए का जैसी मिनीस्टर का जैसी एनो अभिवृद्धि कार्यक्रम मन की दंडबाट यानी ओरगज्जे अच्छी गणेशस्तम सेंटर डबल रोड जनता डाक्टर अदे विधा चर्ची रोड చెర్చి రోడ్డులో డబుల్ రోడ్ వేసాడు అదే విధంగా మళ్ళీ బైపాస్ బైపాస్ చేసింది కూడా డాక్టర్ గారే అట్లాగే అక్కాయపాలెం పంపింగ్ స్కీము వాటర్ రైతులకి తీసుకొచ్చింది అతనే కానీ ఈ ఎంఏ అభివృద్ధి కార్యక్రమం చేసింది కూడా డాక్టర్ గారే ఒక డాక్టర్ వృత్తిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మినిస్టర్గా చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసి అవసరం కానీ ఏదన్నా కానీ మన అందరికీ ప్రతి ఒక్కడికి ఏ కార్యక్రమం కావాలా ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉండి दबाल वे व्यक्ति इतने काबटे मल्ल रेप राबो एन कार्टी अनेंदर पार्टी पोटा की सिद्धमी वस्तना डाक्टर गारे अंदर सहकार संबंधी एमएलए का पोटे आये अंदर सहकारी
రేపు ఆయన ఏ పార్టీ తరఫున అనేది త్వరలో మీకు అందరికీ మళ్ళీ నిర్ణయిస్తాము. అట్లనే మీరందరూ ఆయన బలపరిచే ఆయన ఏ పార్టీలో నిలబడ్డారు కానీ మీరందరూ ఆయన సపోర్ట్గా ఉండి అక్కడ ఆయన నెగ్లెక్ట్గా తెలుస్తారని చెప్తున్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నడూ లేని విధంగా మతోన్మాదం పెచ్చిరిల్లిపోయిందని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆరోపించారు. మణిపూర్, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. 140 కోట్ల మంది భారతీయుల్లో ముస్లింలు 40 కోట్ల మంది ఉన్నారన్నారు. దేశం కోసం 8 లక్షల మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాము దేశ భక్తులమేనని అన్నారు. చీరాల పేరాల మసీదు సెంటర్లో ముస్లింస్, క్రైస్తవులు, బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రైస్తవుల్ని, ముస్లింలని, గిరిజనుల్ని అంత మందికి చంపడం చాలా దారుణం. దీనికి గ్రహణ కేంద్ర ప్రభుత్వం దీనికి ఖండించాలి. ఖండించినప్పుడు భారతదేశం రక్షణ సోదరులు గ్రహించాలి. ఈరోజు చూడండి, ఛత్తీస్గఢ్లో క్రైస్తవ సమాజాన్ని, ముస్లిం సమాజం వెలివేయిందంటారు. ఏం సార్, ముస్లింలకు కానీ ముస్లిం దగ్గర ఏం కొనొద్దంటారు, ఏం అమ్మద్దంటారు? భారతదేశంలో, భారతదేశంలో రక్తం చిందించిన 8,90,000 మంది ముస్లింలు ఈరోజు వాళ్ళ శత్రువులా కనిపిస్తున్నారు. భారతదేశం కోసం ముస్లింలు సైనికులను నిలబడి ఆ రోజు సారే జాహస యొక్క హిందూ సితాహమారా ఇందు భారతదేశం సమారాయణ పోరైంది ముస్లింలు. అలాంటి ముస్లింలు ఈరోజు శత్రువులా కనబడుతుంది. మతమాత ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని తరిమివేద్దాం, భారతదేశాన్ని కాపాడుకుందాం, మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే సోదరా, ఇకనైనా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు గ్రహించి ఈ రానున్న ఎన్నికల్లో ఈ మతమాత ప్రభుత్వం భారతదేశాన్ని తరిమివేద్దాం. తరిమివేసినప్పుడే మన భారతదేశం రక్షణ లేకపోతే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద, క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు, అత్యాచారాలు, కేసులు అంత దారుణం గ్రహించాలి. ఒక ఛత్తీస్గఢ్ కానీ ఇవాళ ఏ రాష్ట్రం చూసినా అటాక్ జరుగుతుంది. గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఏ రాష్ట్రం చూసినా క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు, అత్యాచారాలు. ఎందుకంటే ముస్లింలు వాళ్ళు ఆల్ఖైదా అంటారు, వీళ్ళకి సంబంధం ఉన్నారు. ముస్లింలు కాదు, ముస్లిం దేశ భక్తులు, 5 పూట్ల నమాజ్ చేసుకుని దేశం కోసం ప్రాణం అర్పించిన ముస్లింలు. అలాంటి ముస్లింలు ఈరోజు దేశ వాళ్ళకి శత్రువులా కనబడితే చేద్దాం. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఒకరి బుద్ధి మాని భారతదేశంలో అందరికీ సమానత్వం ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం ముస్లిం పార్టీలు అందరూ ఉన్న తమ్ముడమే. మనమంతా సారే జాతి అచ్చ హిందూ సీతాహమారా జనగణ మనగ అధినాయక దేహ భారత రాజ్యం నిజాత పంజాబ్ పసిఫిక్ ద్రావిడ ఇచ్చే అలాంటి భారతీయులు మనం. మనమంతా అన్నదమ్ములే. అలాంటి అన్నదమ్ముల మీద ఈ కాషాయ మొత్తం చేస్తున్న అరాచకాన్ని ఖండించి ఖండించండి. మన భారతదేశం తెలుగు వేయండి. సంత బజార్లో వైన్ షాప్ ఏర్పాటును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావుకు స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఆయన, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జ్ కణం వెంకటేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశం ప్రకారం ఆ షాపు వేరొక ప్రదేశానికి మార్చుకోవాలని ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ ఎస్పీ ఆ షాపు వేరే ప్రదేశంలోకి మార్చుకోమని చెప్పారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చిమ్మకుర్తి బాలకృష్ణ, పచ్చిపులుసు కిషోర్, చేబ్రోలు భాను, శంఖ నాగేశ్వరరావు పాల్గొన్నారు. భయభ్రాంతులతో ఆందోళన ఉన్నారు. ఆ సమయంలో ప్రజలందరూ వ్యతిరేకిస్తూ దానికి ధర్నాలు చేశారు. పోలీసు వారికి కూడా మనకి అర్జీ ఇచ్చారు. అలాగే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి, కన్నం బల్లకృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ప్రజా సంఘాలు, మన కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు, బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు, మిగతా టెక్స్టైల్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు, మన మిగతా సభ్యులందరూ, ఆయుర వైశ్యులందరూ, వ్యాపారస్తులందరూ మన ఎమ్మెల్యే గారిని కలిసి వారి బోర్డు వినిపించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే గారు వారి విన్నపాన్ని ఎమ్మటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ వంగవాలి హనుమంతరావు గారికి ఫోన్ చేసి, ఇది ప్రజలందరికీ ఆమోదయోగ్యం కాదు, వ్యతిరేకం కాబట్టి మీరు దాన్ని నిలిపివేసిందిగా చెప్పారు. అలాగే వెంకటేష్ బాబు గారు, కర్ణ, మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కర్ణ వెంకటేష్ బాబు గారు కూడా సహకరించారు. వారు కూడా ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి హనుమంతరావు గారు, ఎస్పీ గారు దాన్ని, వారు వైన్ షాప్ ఎవరైతే పెట్టాలని నిర్ణయించారో వారికి వేరే ప్రదేశంలో పెట్టుకోమని నిర్దేశించారు. కాబట్టి దీనికి సహకరించిన మన గౌరవనీయులైన కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి మరీ మరీ మా వ్యాపారస్తుల తరఫున, ఆర్య వయసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కర్ణం వెంకటేష్ బాబు గారికి కూడా. చీరాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన బత్తుల జాన్బాబు మృతి చెందారు. జాన్బాబు మృతదేహానికి టీడీపీ చీరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతరపు జనార్దన్, పులిపాటి శేఖర్లు పూలమాలలతో నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చీరాలలో వైభవంగా భద్రాచలం సీతారామల శోభాయాత్ర కళ్యాణ మహోత్సవం. విస్తృతంగా చీరాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు. బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాతనే దేశంలో మైనార్టీలపై దాడులు పెరిగాయన్న దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ. ప్రజల ఆందోళనతో చీరాల సంత బజార్లో మద్యం దుకాణం స్థలం మార్పుకు అధికారులు ఆదేశం. ఎస్బీఐ మాజీ ఉద్యోగి జాన్ బాబుకు టీడీపీ నేతల ఘన నివాళి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.